రిజిస్ట్రేషన్ ఆఫీస్లో వెరిఫికేషన్ చేసుకోవడం ఎలా, ఈసీ చెక్ చేయడం ఎలా? ఈసీకి మనం అప్లై చేసినప్పుడు ఇవాళ మనం నార్మల్గా తెలంగాణ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లోకి వెళ్తే మనము మనం కొంటున్నటువంటి ప్లాట్ యొక్క డాక్యుమెంట్ నెంబరు ఆ ఇయర్ని గనక ఈసీ అనేటువంటి ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఈ డీటెయిల్స్ అందులో ఎంటర్ చేసి గనక మనం నొక్కి అక్కడ క్లిక్ చేస్తే ఈసీ వివరాలు మనకు వస్తాయి. ఈ ఈసీ వివరాలు వచ్చినంత మాత్రాన ఇదే కరెక్ట్ అని అనుకోవడానికి కూడా లేదు. ఎందుకు లేదు అని అంటే ఆ డాక్యుమెంట్లో బై వన్ అనో బై ఆ అనో బై ఏ అనో బై బి అనో ఏదో సర్వే నెంబర్ ఒకటే ఉండొచ్చు ఒకటే ప్లాట్కి, కానీ ఇంకా ఆ పక్కన ఇంకొకటి పెట్టినప్పుడు ఇది ఆ ఈసీలో రిఫ్లెక్ట్ కాదు. కాబట్టి సెర్చింగ్ చేయటం, రిజిస్ట్రేషన్ ఆఫీసులో ప్లాట్ యొక్క చరిత్రని సెర్చ్ చేయటం అంటారు. ఆ సెర్చ్ చేయటం మూలంగా వేరే వాళ్ళు కొన్ని సందర్భాలలో డబుల్ రిజిస్ట్రేషన్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటే అక్కడ కరెక్ట్గా రిఫ్లెక్ట్ అవుతుంది. మనం చాలా సందర్భాలలో న్యూస్ పేపర్లలో టీవీలలో మనం చూస్తున్నాం ఒకటే ప్లాటు కొంతమందికి పలువురికి రిజిస్ట్రేషన్ చేసిన సందర్భాలు కూడా చాలాసార్లు విన్నాము చూసాం కూడా. కాబట్టి రిజిస్ట్రేషన్ ఆఫీసులో సెర్చ్ చేయించుకోవడం ద్వారా మనకు క్లియర్ కట్గా ఆ పర్టికులర్ ప్లాటు యొక్క షెడ్యూల్ కలిగినటువంటి ప్లాటు ఇతరులకు ఇంకెవరికైనా రిజిస్ట్రేషన్ అయిందా లేదనేది క్లారిటీగా తెలుస్తుంది. కాబట్టి రిజిస్ట్రేషన్ ఆఫీసులో దాని వివరం తెలుసుకోవాలి. నెంబర్ 2 పాయింట్ అది.